నీవు ఎంత ఎక్కువ తీసుకుంటే నీకు అంత తక్కువ దక్కుతుంది. నీవు ఎంత ఎక్కువ ఇస్తే నీకు అంత ఎక్కువగా లభిస్తుంది అని ఆధ్యాత్మిక న్యాయం చెప్తుంది. అంటే మనం ఏదైతే మాస్టర్ నుంచి గ్రహించామో దానిని మిగతా వారికి పంచాలి. అది మన ప్రగతి కోసమే. ఎలా ఇవ్వాలి అని ప్రశ్నిస్తారు. నీవెలా పొందావో ఆలోచించు. ఆయన కరుణ, ప్రేమ, నమ్మకం నీ మీద ఉంచి నీకు ఆయన ఇచ్చినప్పుడు నువ్వు మారు మాట్లాడకుండా దాన్ని ఇతరులకు ఇవ్వాలి. ఇది నీ సొత్తును దోచిపెట్టడం కాదు, ఆయన నీ దగ్గర ఉంచి పంచమన్న ఆస్తి మాత్రమే. మీరందరూ ఈ దిశగా ఆలోచించమని కోరుతున్నాను.